నమస్కారం పేంట్స్, నేను కిరణ్, వెస్టీజ్లో స్టార్ డైరెక్టర్. సో ఇక్కడ మన యాదగిరి అన్న ఉన్నారు. సో వాళ్ళు అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి 82 వాడిరు పొలానికి. అయితే ఇంతకుముందు వేరే ప్రొడక్ట్స్ కూడా వాడిరు, సో బయటవి ఎక్స్ బ్రాండ్. అయితే వాటికి వీటికి తేడా ఏందో కూడా అన్న ఒకసారి చెప్పాలనుకుంటున్నారు. సో అన్న మాటలన్నీ విన్నాం యాదగిరి అన్న. సో మీ ఎక్స్పీరియన్స్, వేరే ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్ తేడా ఏమనిపించింది, నేల ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. వేరే ప్రోడక్ట్ వేసినప్పుడు ఏముందంటే పొలం ఎప్పుడైనా ఎండిపోతే మరి నీళ్ళు వారబెడితే ఒండ్రు రాలేదు. ఈ ప్రోడక్ట్ వేసిన తర్వాత పొలం ఎండిపోయింది. ఈసారి ఒకసారి మధ్యలో కరెంటు ప్రాబ్లం వల్ల, మోటార్ ప్రాబ్లం వల్ల నీళ్లు రాలేదు, పొలం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు ఎండిపోయినాక మళ్ళీ నీళ్లు పెడితే మరి కంటిన్యూ నీళ్లు పెట్టినాక ఒండ్రు వచ్చింది. మళ్ళీ మనం వేరే విధానానికి విధానానికి తేడా ఏముందంటే వేరేది ఒండ్రు భూమి ఎండిపోయిన తర్వాత మళ్ళొకసారి ఒండ్రు రాదు. ఇదానికి తొందరగా మళ్ళీ ఆటోమేటిక్ అది ఒండ్రు రావాలంటే మించిమీ 2 నెలలు నీళ్లు పెట్టాలి. ఇది పెట్టకుండా 2 సార్లు 10 రోజులు కంటిన్యూ నీళ్ళు ఉంటే ఒండ్రు వచ్చేసింది మళ్ళీ యథావిధిగా. ఓకే, కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంది, చాలా బాగుంది ప్రోడక్ట్. ఓకే, రసాయనాలకు తర్వాత సేంద్రీయ వ్యవసాయానికి ఎంత తేడా ఉందో మనం గమనించాం ఫ్రెండ్స్. ఒక అంటే నార్మల్గా సో చాలా సంవత్సరాల నుంచి రైతులు సేంద్రియం చేయాలని ఆలోచిస్తున్నారు, బట్ ఎక్కడా కూడా వాళ్ళకి ప్రోడక్ట్ దొరకలేదు. సో మనం ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం ద్వారా నేలను కాపాడిన వాళ్ళం అవుతాం, రైతు ఖర్చులను కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. సో యాదగిరి అన్న, సో మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటారు? ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ ఇదే ప్రోడక్ట్ వాడుతూ మళ్ళీ దీంట్లో వెస్టేజ్లు. ఇదివరకు కిరణ్ గారు నాకు ఏం చెప్పారంటే, అన్న మన దగ్గర బాగుంది నేను వాడమంటే, సరే మొత్తం పొలం కూడా వాడలేదు, నాకు 6 ఎకరాలు ఉంది, 6 ఎకరాల్లో 1 ఎకరంన్నరకు మాత్రమే దీన్ని వాడినాము, మిగతా 4 ఎకరాలకు వాడలేదు. అది దానికి దీనికి తేడా ఏముందంటే ఇది అట్లనే ఒండ్రు వచ్చింది, అది ఒండ్రు రాలేదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నుంచి ఇదే ప్రోడక్ట్ వాడదామనే ఆలోచన ఉంది. థ్యాంక్ యూ. దానికంటే ఇది వాడితే క్రాప్ మంచిగా ఉంది, భూమి మంచి, క్రాప్ కంటే ముందు భూమి బాగవుతుంది. రేపు పొద్దున భూమి వల్ల మనకు ఎలాంటి నష్టం జరగకుండా అవుతుంది. భూమి మనకు ఏమిస్తుంది అంటే, మనం విషమిస్తే మనకు విషమిస్తుంది, మనము మంచి పోషకాలను ఇస్తే భూమి మనకు కూడా అదే ఇస్తుంది. కాబట్టి రేపు పొద్దున మన రాబోయే తరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ వాడడం బాగుంటుందని నా ఆలోచన. ఓకే ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.